మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ లభించింది జూన్ ఐదు వరకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మును సింగ్ కోరారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ ఒకటి వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జూన్ రెండున మళ్లీ లొంగిపోవాలని సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిది సార్లు సమాన్లు జారీ చేసింది వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఇదిలా ఉండగా తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఒకవేళ బెయిల్ మంజూరైన గా అధికారిక విధులకు దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది దీనికి పూర్తిగా సహకరిస్తానని కేజ్రీవాల్ కూడా కోర్టుకు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కేజ్రీవాల్ కు అనుకూలంగా వస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొత్తానికి కేజ్రీవాల్ కి ఊరట లభించినట్లయింది